నమస్తే వెల్కమ్ టు యూఏ టీవీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం చేరికలు ఊపందుకోవడంతో కొత్త ఉత్సాహంలో ఉంది బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలు జనాల్లోకి బలంగా పంపుతోంది పొంగులేటి జూపల్లీలను ఆకర్షించగలిగింది ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్కు కొత్త టెన్షన్ వచ్చి పడింది అవును రాష్ట్రంలో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది తెలంగాణలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ ప్రకటించడంతో ఇది స్టార్ట్ అయిందని అంటున్నారు కాంగ్రెస్కు సాంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది ఇదంతా కేసీఆర్కు మేలు చేయడం కోసమే అసదుద్దీన్ ఆడుతున్న డ్రామా అని విమర్శిస్తోంది దీంతో ఎంఐఎం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల కాంగ్రెస్పై పడే ప్రభావం ఎలా ఉంటుంది దీనిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఈ మేరకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం ఇందులో భాగంగా ముస్లిం ఓటర్లు బలంగా ఉన్న నలభై తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు లక్షల మంది ముస్లిం జనాభా ఉన్నారు ఇందులో ఇరవై వేల కన్నా ఎక్కువ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు నలభై తొమ్మిది ఉన్నాయి అయితే ఇందులో మెజార్టీ స్థానాల్లో ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నవేని ఆ విషయం గ్రహించి ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఎంఐఎం ఆ స్థానాల్లో పోటీ చేసే ఆలోచన చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నెరవేర్చకుండా వదిలేసిన ఒక హామీని తెరపైకి తెచ్చి ఎంఐఎంకు చెక్ పెట్టాలని భావిస్తోంది ఇందులో భాగంగా తెలంగాణలో బిఆర్ఎస్ హామీ ఇచ్చి అమలు చేయలేకపోయినా ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది ముస్లింలలో ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం కాగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మరలడం విజయానికి బాటలు వేసిందని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామన్న ప్రకటన కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనేది తెలిసిన విషయమే